ఒకనొక సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తున్న చర్యలు, అంటే విద్య విషయంలో, విద్య వైద్యం విషయంలో తీసుకొస్తున్న చర్యలు చాలా అమోఘంగా ఉన్నాయి, అవి భావితరాలకు ఉపయోగపడే విధంగా ఉంటాయని కూడా అన్నారు. నేను ఎప్పుడు భాష వాడలేదు. ఒక స్కూల్లో మాస్టర్ గారు ఉన్నారు. ఓకే, ఒకరోడు కొంచెం కష్టపడుతున్నాడు. అరే బాగుందిరా, ఇంకా బాగా చేయని చెప్తాం. అయితే ఒకరోజు ఒక లెసన్లో కొంచెం కాస్త బాగానే చేసినట్టున్నాడు, రెండో లెసన్లో కొంచెం బాగుంది అన్న, బాగా చేయని చెప్తాం. రైట్, ఓకే, అంతేగాని తిట్టాం అంతే కదా. కానీ యాన్యువల్ పరీక్ష పెట్టాం సార్, ఆ రోజు లెసన్లో కొంచెం పర్లేదు అన్నారు మీరు, నాకు ఫస్ట్ మార్క్ రాకపోతే ఎట్లా అంటే ఎలా సాధ్యమవుతుంది? ఎస్, నేను ఏనాడు అమోఘం అనలేదు, అద్భుతం అనలేదు. ఓకే, విద్య మీద ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం అవసరం, దానికి అభినందిస్తున్నాను. కానీ మీరు చేస్తున్న తీరు వల్ల ఫలితాలు రావు, ఈ మాట వెంటనే చెప్పట్లా, అది చెప్పారు, ఆ మాట ఫలితాలు రావు, ఫలితాలు రావు, నేను వేరే తీరు ఉంది అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు నాలాంటి వాళ్ళకి అంటే విశ్వసనీయత ఉన్నప్పుడు ఎట్లా కొట్లా మీ మద్దతు కావాలి, మీ ఎండోర్స్మెంట్ కావాలి, మీ మెప్పు కావాలి. అవునయ్యా, మెప్పు కోసం కావాల్సిన పని చేయొచ్చుగా ప్రజలకి. నేను తొలి రోజుల నుంచి అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకం ఉన్నాను. అక్కడ చేశారేమన్నా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎందుకు చేయలేదు? అట్లాగే విద్య, విద్యకి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టడం కాదయ్యా కావాల్సింది, పైపైన చేయడం కాదయ్యా, డబ్బులు పుష్కలంగా ఖర్చు. ఆంధ్రప్రదేశ్లో 93,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాను ఇవాళ విద్య కోసం చెప్పాను, ఒక్కొక్క బిడ్డ మీద. అవును, పాఠశాల విద్య కాదు, చిన్న డబ్బేం కాదు. కానీ పొట్టకొస్తే అక్షరం ఒక్క రావట్లే పిల్లలకి, అది వాస్తవం. అది మీరెళ్ళి కూడా చూడండి, ఏ స్కూల్కైనా మీరెళ్ళి చూడండి ఇవాడ. ఆంధ్రప్రదేశ్ ఒకటేనా అట్లా, తెలంగాణ అట్లానే ఉంది, కర్ణాటక అట్లానే ఉంది, తమిళనాడు అట్లానే ఉంది. అంటే వాళ్ళు అట్లా ఉన్నారు, మనకు అట్లా ఉండాలన్నా? లేదు కదా, ఒక రాష్ట్రం గురించి మాట్లాడుతున్నా కాబట్టి నేను చెప్తాను, దేశం మొత్తానికి వర్తిస్తుంది. అలాగే ఆరోగ్యం ప్రయత్నం చేస్తే సరిపోయిందా? 26 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏడాది కేవలం అనారోగ్య కారణంగా బేదలైపోతున్నారు. అది గుర్తించకుండా మేము అద్భుతాలు చేసామని మాకు మీ మీద జబ్బలు తలుచుకునే మాకు ప్రజలు కితాబు కావాలంటే ఎట్లా అవుతుంది? ఫలితాలు ఏమి వస్తున్నాయి? దాని మీద కొంత ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, రాజశేఖర్ గారు పెట్టారు, మంచిదే, ఓకే, అయిపోయిందా ఆరోగ్యం? అది సమస్య. కొద్దిపాటి చేసి బాగా చేసామని మెప్పు పొందాలని కోరిక ఉంది. ప్రైమరీ ఏది జరగాలో జరిగే ఏర్పాటు జరగకుండా అది సమస్య. ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ లాంటివి తీసుకొచ్చారు, అలాంటివి కూడా ఇక్కడ కూడా ఏం చేయాలో చెప్పాను. దానికి కూడా ఇప్పుడు ఉద్యోగులను పెట్టి జీతాలు ఇస్తేనే పని జరిగిపోతే భారతదేశంలో ఉద్యోగులు లేరా? జీతాలు ఇవ్వట్లేదా? ఇస్తున్నారు. ఎప్పుడు పని జరుగుతుంది ఇలాంటి విషయాల్లో? పోటీ ఉన్నప్పుడు, సేవలు అందించే వాళ్ళ మధ్య పోటీ ఉండి సేవలు అందిస్తేనే వాడికి ఆదాయం వస్తుంది అనుకోండి. ఆరోగ్యశ్రీ ఎందుకని సక్సెస్ అయింది? ఇష్టం వచ్చిన హాస్పిటల్కి వెళ్ళచ్చు, మీకు స్వేచ్ఛ ఉన్నది, వాడి మధ్య పోటీ ఉంది. అలాంటి వ్యవస్థను పెట్టినప్పుడు కొంత ఫలితాలు వచ్చాయి. కాబట్టి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు, పార్టీలు అసలు మంచి ప్రయత్నం చేయట్లేదని అంటలా, దేశంలో అన్ని చోట్ల జరుగుతుంది. కానీ చేసే ప్రయత్నం, మనం పెట్టే వనరులకి మంచి ఫలితాలను ఇవ్వకపోతే కేవలం బిల్డింగులు బాగా కట్టాము, టాయిలెట్ నిర్మాణం చేసాం, అది వద్దని ఎవరు అనరు. కానీ ఖర్చు పెట్టిన మాత్రం చేత ఫలితాలు వస్తాయని కాదు. 93,000 ఖర్చు పెడుతుంటే విద్య ఎందుకు రావట్లేదు? ఎస్, డబ్బులు ఖర్చు పెట్టి ఆంధ్రప్రదేశ్ దేశంలో అతి ఎక్కువ విద్య కోసం. భారతదేశంలో ప్రపంచం మొత్తంతో పోలిస్తే విద్యా ప్రమాణాలు చాలా నాశి, ఆంధ్రప్రదేశ్లో గొప్పగా ఏం లేవు. అందుచేత నువ్వు ఎంత ఖర్చు పెట్టావు నాకు అనవసరం, ఎంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చావు నాకు అనవసరం. ఫలితం ఏమొచ్చింది, ప్రజల జీవితం ఏ మేరకు మారింది, దాని ప్రమాణంగా మనం లెక్క చేయాలి. అంటే మీరు ఈ సంక్షేమం విషయంలో మీకు ఒక క్లారిటీగా మీరు చెప్తున్నారు, గత ప్రభుత్వం సంక్షేమం ఇచ్చింది, అది సంక్షేమం వరకే పరిమితం అయిపోయింది. అభివృద్ధి అంతేకాదు, సంక్షేమమే పరిపాలన ఇంకేం అక్కర్లేదని చెప్పారు వాళ్ళు. అంతకంటే మూర్ఖపు పాలన ఇంకోట్లేదు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకంటే ఎక్కువ సంక్షేమం ఇస్తానని ముందుకు వచ్చారు. ఆయన ఆపద్ధర్మం కొద్దీ కొన్ని హామీలు ఇచ్చారు, ఆర్థిక పరిస్థితి కష్టపడి కొన్ని అమలు చేశారు. ఓకే, కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పట్టం కట్టారు? ఖచ్చితంగా ఆయన అయితే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తారు, పెట్టుబడులను ప్రోత్సహిస్తారు, పోలవరం పూర్తి చేస్తారు, నగరీకరణ పట్టణీకరణ జరుగుతుంది, అభివృద్ధికి దోహదం జరుగుతుంది అని చెప్పాను. ఆ నమ్మకం గతంలో చేసిన ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు ఈవేళ 3 ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరంలో జరిగిన మంచిలో ఆయన పాత్ర అంటే అందరికీ తెలుసు. కాబట్టి అది చేస్తారని, అది చేయకపోతే వాళ్ళకంటే 10 రూపాయలు సంక్షేమం ఎక్కువ ఇచ్చారని చెప్పంటే ఖచ్చితంగా ప్రజలు దాన్ని ఆమోదించరు. అలా చేయగలిగే సాధ్యత ఉందా ఇప్పుడు? ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్కు ఉన్న ప్రస్తుతం ఉన్న ఇప్పుడు ఆదాయం, ఇప్పుడు అప్పులు, రెండు వెంటనే సవాళ్ళు ఉన్నాయి. మొట్టమొదటి సవాలు ఆర్థిక పరిస్థితి. ఎస్, కొన్ని 100,000 కోట్ల రూపాయలు అప్పు పెరిగిపోయింది. అప్పు పెరగడమే కాకుండా చాలా విచిత్రమైన రీతిలో అప్పులు చేశారు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎస్క్రో అకౌంట్తో అప్పులు చేయవు. ఎస్, అవును, ఎస్క్రో అకౌంట్తో చేయకూడదు. మీరు ఏ పన్నుల డబ్బు వచ్చినా అది ఖజానాకు వస్తుంది.
ప్రజాస్వామ్యంలో మూల సూత్రం ఏంటంటే ప్రజలెన్నుకున్న ప్రతినిధులు నిర్ణయిస్తే డబ్బెట్లా ఖర్చు కావాలి. ప్రజల ప్రతినిధులతో చట్టసభతో సంబంధం లేకుండా పన్నుల రూపంలో వచ్చే డబ్బు డైరెక్ట్గా అప్పులు ఇచ్చినాడు వెళ్ళిపోవటం అంటే రాజ్యాంగ విరుద్ధం అది. అంతకంటే అరాచకత్వం ఇవ్వట్లేదు. ఆ రకంగా కూడా అప్పులు చేశారు, ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు చేశారు. అవి కూడా అంతటితో ఆగల, నాకు అర్థమైనంత వరకు దాదాపుగా 100,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి చెల్లించాలి. అది ఇంకా అప్పులు కల్పించట్లా, ఖర్చు కాగితం మీద జరగలా ఇంకా, కానీ అవి అనివార్యం అది. ఓకే, మీకు డబ్బు ఇవ్వాల్సిందండి, ప్రభుత్వం అప్పడింది, తర్వాత చూస్తామని చెప్పినారు, మీరేం ప్రభుత్వాన్ని ఎదిరించలేరు, కానీ ఇవ్వాలి ఇప్పుడు ఖచ్చితంగా. కాబట్టి ఉన్న అంకెల కంటే 100,000 కోట్లు ఇంకా తక్కువ ఉన్నారు. కాబట్టి ఆర్థికంగా ఒక్కరోజున కాదు, ఒక 3-4 ఏళ్ళు పడుతుంది, ఒక గార్డెన్ పెట్టాలి. రెండోది ఒక అరాచక పరిపాలన వచ్చింది. మామూలుగానే దేశంలో చట్టబద్ధ పాలన లేదు, ఏ రాష్ట్రంలోనూ సరిగ్గా లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో మరీ శృతి మించి బరి తెగించి ఇక చట్టమే లేదు. ఒక గూండాల పాలన, అధికారులు ఉన్నవాడు బడితే ఎవడుందో వాడిది బరే. గత కొన్ని రోజులుగా జరుగుతున్న మరి హత్యలు ఇవన్నీ కూడా మరి గత నెల రోజులుగా ఎవరు చేసినా కూడా మనం, మీరు ఎంతవరకు దాన్ని వాళ్ళ పరిపాలన రాగానే అర్జెంటుగా జరిగిపోయింది రాజీనామా చేయబట్టి ఇవన్నీ కూడా అది లేదు. అట్లా అసలు ఏం జరుగుతుందో తెలియదు, విషయాలు తెలియకుండా మనం మాట్లాడకూడదు. ఆనాడు కూడా రోజు మాట్లాడలేదు కదా, చాలా కాలం చూసాక అధ్యయనం చేసే ఒక స్టాండ్ తీసుకున్నాం. ఇవాళ కూడా అంతే విషయం తెలుసుకుందాం, అంతేగాని ఇదిగో పూలంటే అదిగో తోక, దొన్నపోతేందని దూడను కట్టేయటం, ఈ రకంగా నేను కూడా మాట్లాడితే ఎందుకు, ఇంకా సోషల్ మీడియా ఏదో మాట్లాడుతుంటాం మనం, అది కాదు. వాస్తవాలు కావాలి, హేతుబద్ధమైన ఆలోచన కావాలి, లోతైన పరిశీలన కావాలి, పరిష్కారం కావాలి. అంతేగాని నోరుందగా దాని ఇష్టవచ్చట్టు మాట్లాడితే ధ్వనిని పెంచుతున్నాం మనం. ఎస్, మనకు కావాల్సింది మనం వేడి కాదు, వెళుతురు వేడి కాదు కదా, ధ్వని కాదు విజ్ఞత కావాలి. ఎస్, కాబట్టి కనీసం నాలాంటి వాళ్ళని వదిలేసేయండి ఈ విషయాల్లోకి. ఓకే, రోజువారీ ప్రతిరోజు ప్రతి గంట ఈ చెత్త చెతరణకు మనం అడగకూడదు. జరుగుతుంది, ఇందాక చెప్పాను చట్టబద్ధ పాలన భారతదేశంలో ఎక్కడ లేదు. రైట్, కానీ ఇక్కడ మరీ బరి తెగించి సుతమించారు, అది సమస్య. ఒక చోట చట్టబద్ధ పాలన ఉంది, ఇక్కడ ఏదో స్వర్గం ఉందని ఎవరు అంటలా ఈ దేశంలో, చాలా రాష్ట్రాలన్నింటిలో కూడా. దానిలో కూడా కనీసం ఒక పరిమితి లోపల ఉంటే, కొంత సభ్యతా సంస్కారం ఉంటే, కొంత తట్టుకుంది సమాజం, మిగతా దీర్ఘకాలంలో చేయాల్సిన మార్పులు చేయొచ్చు. అది కూడా బరి తెగించే సిస్టమ్ వచ్చినట్టు చేస్తే అది చాలా ప్రమాదకరం, నేను చెప్పేది దాని గురించి. కాబట్టి అది వెంటనే చేయాలి. ఓకే, ఇక పెద్ద సమస్య రాష్ట్రానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల కల్పన, పోలవరం కావచ్చు, ఒక గ్రీన్ఫీల్డ్ సిటీ నిర్మాణం కావచ్చు, మరి మళ్ళీ గత అంతకుముందు 5 ఏళ్ళలో చేసినట్టుగా, గత 5 ఏళ్ళలో జరగనట్టుగా మనకి మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టడం కావచ్చు, మరి కియా మోటార్స్ లాంటి పెట్టుబడులు ప్రోత్సహించడం ఎలాగో చేయాలి, చేస్తారు. ఎందుకంటే అది చేస్తారనే ఉద్దేశంతోనే ఆ ప్రభుత్వానికి పట్టం కట్టారు. కానీ దేశవ్యాప్తంగా ఉన్న సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగ సమస్య పరిష్కారం ఆషామాషి కాదు భారతదేశంలో, తెలుగునాట కాదు ఇతర రాష్ట్రాల్లోనూ కాదు. అలాగే మంచి ప్రమాణాల విద్య, మంచి ఆరోగ్యం, చిన్న పట్టణాల అభివృద్ధి, ఈ దేశం మొత్తంలో అవసరం, ఆంధ్రప్రదేశ్లో కూడా అవసరం, మనకున్న పరిస్థితులు ఉపయోగించడం. కాబట్టి 3 స్థాయిల్లో ఈవేళ ఒక వ్యూహం తీసుకుని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉందని అంటున్నారు. సో గత 2 సంవత్సరాలు 2 దఫాలుగా బీజేపీ అలయన్స్ అని అనుకుంటాం, ఎన్డీఏ గవర్నమెంట్లో ఉంది. సో ఎంతవరకు అభివృద్ధి చేసిందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మీరు మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఓటేయండి అని చెప్పి మీరు మాట్లాడారు. అంటే అభివృద్ధిని చూసి మీరు ఓటేయండి అని అన్నారా, లేకపోతే ఆ ప్రభుత్వం ఉంటే మళ్ళీ అభివృద్ధి అనేది మీరు ఇంకా కొంచెం చూసే అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్నారు? 10 ఏళ్ళుగా ఏం చేశారు, 2 ఇప్పుడు ఏమి వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు, రైట్, 3 వాళ్ళు ప్రతిపాదిస్తున్నది వాళ్ళు చేస్తున్నది కొనసాగితే ఏం జరుగుతుంది. ఎస్, కాబట్టి 2 చాయిస్లు ఉన్నాయి ఇక్కడ, ఒక కూటమి ఇటు ఒక కూటమి అటు. ఎవరు అద్భుతం కాదు, మనకి ఇది దేవతలు రాక్షస మధ్య పోరాటం కాదు, కాదు అది, అవును, చాయిస్ వాళ్ళిద్దరి మధ్య ఉంది. కానీ మీరు నేను చాయిస్ కాదు ఈ దేశంలో ఉన్న పరిస్థితుల్లో, ఈ దేశంలో ఎన్నికల పరిస్థితుల్లో. అవును, కాబట్టి ఖచ్చితంగా నేను కారణం చెప్పకుండా నేను ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఎప్పుడు కూడా మీరు ఒక పార్టీకి ఫర్గా ఎక్కడ మాట్లాడాలా మీ, కాబట్టి ఆనాడు స్పష్టంగా నేను చెప్పాను, ఖచ్చితంగా గత 10 ఏళ్ళలో మౌలిక సదుపాయాల కల్పన కానీ, రైట్, ఆర్థిక క్రమశిక్షణ కానీ, ఆర్థిక క్రమశిక్షణ మన దేశంలో ఆర్థిక క్రమశిక్షణ పాటించిన ప్రభుత్వాలకు చాలా చాలా కష్టం, రాజకీయంగా బోళ్ళు ఒత్తిళ్ళు ఉంటాయి. ఆర్థిక క్రమశిక్షణ కానీ ఎన్నికల ముందు బడ్జెట్లో కూడా తాయిలాలు ప్రకటించాలి, ఎంత ధైర్యం కావాలి, ఎంత దేశం పట్ల మమకారం కావాలి, ఎంత దీర్ఘకాలిక దృక్పథం కావాలి. ఆర్థిక క్రమశిక్షణ కానీ, పెట్టుబడులు పెంచి ప్రోత్సహించాలని చెప్పిన వాతావరణం కానీ, దానికి తగ్గ వ్యూహాలు కానీ, మన ఎగుమతులు పెంచడం దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ పెంచడం దాకా రకరకాల అన్ని, కొన్ని ఫలిస్తాయి కొన్ని ఫలించవు, అన్ని మన చేతుల్లో ఉండవు గ్లోబలైజ్డ్ వరల్డ్లో. కానీ అవి, 2వది వాళ్ళు వచ్చే 5 ఏళ్ళకి ఏం ప్రతిపాదిస్తున్నారు,
కాంగ్రెస్ పార్టీ అదే సమయంలో సంక్షేమం అంతా పరిపాలన అయినట్టుగా లోన్ వేవర్ చేస్తాం, ఒకసారి లోన్ వేవర్ కదా పర్మనెంట్గా లోన్ వేవర్ కోసం కమిషన్ పెడతాం, మనిషికి 100,000 రూపాయలు ఇచ్చేస్తాం, యువకులకి మహిళలకి ఇంత డబ్బులు ఇచ్చేస్తాం, మరొకరికి ఇంత ఇచ్చేస్తాం. ఏంటో అసలు ఖజానాలో ఎంత డబ్బు ఉన్నది, ఎక్కడి నుంచి తెస్తావు, ఆ డబ్బును ఎలా వినియోగిస్తావు, ఈ దేశంలో అభివృద్ధికి నోచుకునేటువంటి సామాన్యుల భవిష్యత్తు బాగు చేయడం కోసం ఏం పథకాలు పెడతావు, చాలా చేయాల్సిన క్రిటిక్స్ చాలా ఉంది. నేను ప్రభుత్వాలు చేయనివి చేయాల్సిన రోజు చెప్తున్నాను. అవును, అలాంటి ఎజెండా చేపట్ల, అది ఇస్తా ఇది ఇస్తా ఇది ఇస్తా, ఆర్థిక క్రమశిక్షణ నాశనం కానీ, అభివృద్ధి నాశనం కానీ, ఖచ్చితంగా ఈ రెంటికి మధ్య ఆలోచించే వాళ్ళకి దేశ భవిష్యత్తు గురించి అవగాహన ఉంటే ఇంకో మార్గం లేనే లేదు. ఎందుకంటే దేశానుకున్న ఒకే ఒక్క అవకాశం వచ్చే 15-20 ఏళ్ల పాటు శరవేగంగా అభివృద్ధి, నిజమైన అభివృద్ధి జరిగితే చాలా సమస్యలు ఉన్నాయి. మిగతా సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించారు, కానీ ముందు అసలు పైసామే పరమాత్మ. సంపద పెరిగితే దేశంలో, ఉపాధి పెరిగితే యువతకి, ఈ దేశంలో దండిగా చేతి నిండా పని, జేబు నిండా డబ్బులు ఉంటే, అవసరాలు తీరితే, మరుగు సదుపాయాలు బాగుపడితే మిగతా సమస్యలు తేలిగ్గా పరిష్కరించుకోవచ్చు. దుర్భర పేదరికాన్ని దారిద్ర్యాన్ని కొనసాగించడం కంటే పాపం ఇంకోవట్లేదు. మీ విధానాలు పేదరికాన్ని కొనసాగించేవైతే అంతకంటే నేను క్షమార్హం కానటువంటిది, తప్ప ఇంకోవట్లేదు. ప్రజాస్వామ్యం